కోట్ల పనులు వివిధ స్థాయిల్లో ఆగిపోయి ఉన్నాయి. దాని మొత్తం పెట్టుబడులని కాంట్రాక్టర్లను పెట్టి మూడు సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడుతున్నారు. రెండో డిమాండ్ తక్షణం నిధులు విడుదల చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ చేసినట్లయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. దాని ద్వారా విపరీతమైన ఉపాధి కల్పించడంలో అవుతాం. గవర్నమెంట్ కూడా వేల కోట్ల రూపాయల ట్యాక్సులు రావడానికి అవకాశం ఉంది. ఇది పాత బకాయిల గురించి పడుతున్న ఆవేదన కాదు. రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయి ఉన్నది. మేమందరం ఇరుక్కుపోయి ఉన్నాం. మేమందరం కూడా రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం కీలకమైన పాత్ర నిర్వహించాం. ఈ క్షణం నుంచి కూడా ప్రభుత్వం అప్రమత్తమై మా వేదనను అర్థం చేసుకుని మాకు కావాల్సిన మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 50,000 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉన్నాయి. ఒక ఏ కాంట్రాక్టర్ కూడా అటువంటి పరిస్థితిలో ఒక నిమిషం కూడా గడిపే పరిస్థితి లేదు. తక్షణమే బిల్లులు విడుదల చేసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించవలసిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాం. నమస్కారం. మీకు దగ్గర గవర్నమెంట్కి కరోనా వల్ల కానీ రకరకాల వల్ల కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట మాత్రం వాస్తవం.
అందుకని కనీసం నెలకి ఈ నెల ఒక 50 కోట్లు ఒక 100 కోట్లు ఏదో ఒకటి గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఆ 100 కోట్లు ఫస్ట్ నుంచి ప్రియారిటీ ప్రకారం పేమెంట్లు చేస్తే మాకు న్యాయం జరుగుద్ది సార్. అట్లీస్ట్ మేము ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మా ఆవేదన వెలిబిస్తున్నా సరే సరే గవర్నమెంట్ నుంచి ఒక్కళ్ళు కూడా మా బాధని అడ్రస్ చేయట్లేదు సార్.